కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తపాద్ గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో నేరాలు అరికట్టేందుకు ఉపయోగపడతాయన్నారు. అలాగే తమ తమ వాహనాలకు సంబంధించిన పూర్తి పత్రాలను కలిగి ఉండాలన్నారు. సరైన పత్రాలు లేని 180 ద్విచక్ర వాహనాలు, 40 ఆటోలు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు డీఎస్పీలు, 2 సీఐలు, 60 మంది కానిస్టేబుల్లు పాల్గొన్నారు. అట్లా ఉంది మరి, అవన్నీ కాకుండా ఉండాలంటే సరే. అందులో ఒక్కరే ఉన్నారు, ఇప్పుడు గోదావరిలో యాక్సిడెంట్ అయింది, ఎంతమంది చంపారు, వాళ్ళని కూడా చంపలేదు. మరొక్కసారి ఇబ్బంది పెట్టాలని అనుకోకండి. మీ అందరికీ రకరకాల నేరాల మీద, వివిధ విషయాల మీద అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈ వెహికల్స్ కూడా మీ అందరి దొంగతనం ఏమన్నా ఉన్నాయా, మీ దగ్గర అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఏంటి అనేది మీకు తెలియచేయడానికి, మేమందరము మీ రక్షణ కోసం ఉన్నాము అని చెప్పడానికి ఈ కార్యక్రమం జరిగింది. కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు, మీకు కూడా ఇబ్బంది అనిపించవచ్చు, కానీ మీకోసమే, అందరి కోసమే చేస్తున్నాం కాబట్టి మీ అందరూ సహకరించినందుకు సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే ప్రమాదాలు కూడా నివారించడమే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం. అంతేగాని ప్రమాదాలు వచ్చాక కాంపెన్సేషన్, ఇంకొకటి ట్రీట్మెంట్, అది కేసు, ఇంకొకటి వాళ్ళని జైలుకి పంపించడము, ఇవన్నీ మేము చట్టం ప్రకారం మేము చెయ్యాలి కాబట్టి చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఆటోలో 4 ఉండాలి, డ్రైవర్ తోటి కలిపి 4 వెళ్తున్నారు అనుకోండి, ఏమైనా బండి వచ్చి గుద్దింది అనుకోండి, బండి ఏమైనా చేయడానికి ఆ డ్రైవర్కి కంట్రోల్ ఉంటుంది. అదే అలా 20 మంది ఉన్నారనుకోండి, ఏం చేయలేరు, ఒకరి మీద ఒకరు పడే చనిపోతారు యాక్సిడెంట్ తర్వాత, అర్థమైనా. సో తప్పు అయ్యాక, ఏదైనా నేరం జరిగాక, ఏదైనా యాక్సిడెంట్ జరిగాక అది ఇది అనుకోవడం కన్నా ముందే అది నివారణ చర్యలు తీసుకోవడము అన్నింటికన్నా మంచిది.